దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనములు శుభములు కలుగును గాక. ఈరోజు ఒక వాక్యం ద్వారా మిమ్మల్ని అందరిని బలపరచాలని ఇష్టపడుతున్నాను. కీర్తన 40:10 వాక్యము, యెహోవా నన్ను కరుణించే లేవనెత్తుము అని కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు. పడిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, కన్నీటితో ఉన్న వారిని, వేదనలో ఉన్న వారిని ఆదరించి లేవనెత్తి ఓదార్చేవాడు మన నమ్ముకున్న యేసయ్య దేవుడు మాత్రమే. నీకు కలిగిన ప్రతి బాధలో, కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, సమస్యల్లో, కన్నీటిలో, వేదనలో గుండె పగిలినప్పుడు మనుషులను కాకుండా, అధికారులను కాకుండా, తెలిసిన వారిని కాకుండా, బంధువులను కాకుండా యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కరుణించి లేవనెత్తి నాయన, నేను పడిపోయి ఉన్నాను, అనేకమైన పరిస్థితుల్లో వ్యాసారిపోయి ఉన్నాను, పైకి మాత్రం ఒక మనిషిలాగా నిలబడినాను, కానీ నా వేదన, నా యొక్క రోదన, నా కష్టము, నా బాధ వినేవారు లేరు, అనేకమైన పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాను అని నువ్వు అడగగలిగితే దేవుడు తప్పకుండా నీ ఏ పరిస్థితులు ఉన్నా కూడా అక్కడి నుంచి నేను లేవనెత్తగలనని నీకు ఈ ఉదయ కాల సమయంలో తెలియచేస్తా ఉన్నా. ఆయన లేవనెత్తే దేవుడు, కనికరించే దేవుడు, కరుణించే దేవుడు. ఈ భూలోకంలో మనుషులకు కరుణ ఉండదు, కనికరం ఉండదు, దయ ఉండదు. దయగలిగిన వాడు, కరుణించేవాడు, ఆదరించేవాడు, లేవనెత్తేవాడు ఆయన ఒక్కడే మాత్రమే. ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చి, ఆయన సముఖంలో నువ్వు మాట్లాడగలిగితే అద్భుతాలను చూస్తావు. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను లేపగలిగిన వాడు మన యేసయ్య. ఆ యేసయ్య నీ మరణాలకించి నీ మీద కనికిరపడి నువ్వు ప్రార్థించగా విని నీకు జవాబునిచ్చి ఆదరించును గాక.